పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్, పిసిబి అధ్యక్షుడు జాకా అర్షఫ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ కేసులో పాకిస్తాన్ క్రికెట్ పెనుతుమారం రేపడమే కాకుండా రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ బోర్డు ప్రెసిడెంట్ జాక్ అర్షఫ్ మధ్య ఈ చర్యపై పాక్ జట్టు మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అతని లైన్లో జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా చేరాడు. జాకా దృష్టిలో పెట్టుకుని కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. అఫ్రిది మాట్లాడుతూ, మీ పనిపై దృష్టి పెట్టండి, జట్టు ప్రపంచకప్ ఆడుతున్నప్పుడు మీరు ఆటగాళ్ల గురించి, జట్టు కెప్టెన్ గురించి ప్రకటనలు చేస్తున్నారు. మొదట మీరు మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి. క్రికెటర్లుగా మేము మీ నుంచి ఆశించేది ఇదే. ప్రజలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా వాటిని పక్కన పెట్టి మీరు వారికి మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. దయచేసి మీ పని మీరు చూసుకోండి అంటూ జాకాపై అఫ్రిది విరుచుకుపడ్డాడు.